నిన్నాయన మాట్లాడినంటే తిరియాయన ప్రెషర్లో వస్తుంటే చెప్తారు, నేను చూడలే కానీ ఓ పొట్టి ఆయన వస్తుండో పొడిగా ఆయన వస్తుండో ఏం మాట్లాడతారో చూస్తామని. నేను చెప్పదలుచుకున్న ఒక మాట, నాగం జనార్దన్ రెడ్డి గారి మీద సవాల్ ఇసురుతుండంటే శాతన్ అయితే నిలబడని బిడ్డ, శాతన్ అయితే నిలబడే కాదు, నాగం జనార్దన్ రెడ్డి గారు ఇట్లా సోలి నీ మీద పడితే సచ్చి శవం అవుతుంది. ఈ తిరులోనికి ఒక్క మాట చెప్పదలుచుకున్నా, ఎన్కట్టుకోగడు ఆడి పేరు గాలి జనార్దన్ రెడ్డి, నాగం జనార్దన్ రెడ్డితో పెట్టుకున్నాడు ఎన్కట్కి. 2011 అనుకుంటా హైదరాబాద్కు వచ్చి తాజ్ కృష్ణ హోటల్లో ప్రెస్ పెట్టి నాగం జనార్దన్ రెడ్డి సంగ చూస్తా అన్నాడు. చివరికి గాలి జనార్దన్ రెడ్డి చెర్లపల్లి జైల్లో 5 ఏళ్ళు సిప్పకూడు తిన్నాడు బిడ్డ. నాగం జనార్దన్ రెడ్డితో పెట్టుకుంటే గాలి జనార్దన్ రెడ్డి ఏమైందో ఈ తిరి జనార్దన్ రెడ్డి తెలుసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇంకొక మాట కూడా చెప్పదలుచుకున్నా, ఆయన గాడిదకి ఎంత సున్నం వేసినా రేస్ గుర్రం అవుతాదే, అవుతుందా అవుతుందా? గాడిదకి ఎన్నిసార్లు సున్నం వేసినా రేసు గుర్రం అవుతుందా? ఎంతమంది తిరి జనార్దన్ రెడ్డిలు కలిస్తే ఒక్క నాగం జనార్దన్ రెడ్డి అవుతాడు, అవుతాడా? ఇవాళ నీ మస్తేంది, నీ బలిపేంది, నీ మాటలేందని నేను ఆయనను అడుగుతున్నా. ఆయన సవాలు విసురుతుండు, 100 కోట్లు నేను ట్యాక్సీ కట్టినాను. నీ అదృష్టం ఉండొచ్చు, నువ్వు సంపాదించుండొచ్చు, రేషన్ బియ్యం నీ తల్లిదండ్రులు తిన్నా నువ్వు 100 కోట్లు సంపాదించుండొచ్చు, మాకేం అభ్యంతరం లేదు. కానీ బలిపేందని నేను అడుగుతున్నా, ఏంది బలుపు? ఈ మస్తేంది, ఈ బలిపేంది, ఈ అధికారం ఉంది ఎప్పటికీ అనుకుంటున్నావా? ఇంతకంటే పెద్ద పెద్ద అధికారాలు చెలాయించిన వాళ్ళు ఈ రోజు కాదు, మహాభారతంలో కూడా మనకు తెలుసు శిశుపాలుడు అన్ని బలాలు ఉన్నాయి కానీ 100 తప్పులు చేసినప్పుడు తెగుతుందని చెప్పారు. 100 గగంగానే సుదర్శన చక్రం వచ్చింది, తెగింది. ఇక్కడున్న తిరులోని కూడా 99 అయిపోయినా ఇంకొకటి మిగిలింది. బిడ్డ ఈసారి నువ్వేదైనా మాట్లాడు, అప్పుడు నీకు చెప్తా. నువ్వు అనుకుంటున్నావేమో కాంగ్రెస్ పార్టీ లేదు, కాంగ్రెస్ పార్టీ రాదు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళే కొట్లాడుకుంటారు, వాళ్ళే తిట్లాడుకుంటారు కాబట్టి మాకు అధికారం రాదేమని. ఇప్పుడు పెద్దలు మాణిక్రావు ఠాక్రే గారు వచ్చిండ్రు, ఇక మాకు మాకు పంచాయతీలు లేవు బిడ్డ, మీ అంగిలాగి ఇప్పదించి కొట్టి బజార్లో నిలబెట్టే పని చేస్తాం. ఇవాళ నువ్వు అనుకుంటున్నావేమో కాంగ్రెస్ లో అంతర్గత కలహాలు ఉన్నాయి, వాళ్ళు వాళ్ళు కొట్లాడుకుంటారు మా దగ్గరికి రారని. అందుకే మీ బాధ విని, మీ కష్టమిని, మీ దుఃఖం చూడడానికి, మీకు అండగా నిలబడడానికి, దళిత గిరిజనుల మీద జరుగుతున్న దాడులను నిలువరించడానికి, వీని కాదు వీని వస్తాడు చంద్రశేఖరరావును పండబెట్టి తొక్కి పేగులు తీయడానికి ఈ బిజినపల్లికి వచ్చినాం. కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుంది, దళిత గిరిజనుల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. ఇవాళ మీరు ఆలోచన చేయండి, 8 ఏళ్ళ ఈ ప్రభుత్వంలో ఎక్కడైనా ఈ దళిత గిరిజనుల ఆత్మగౌరవం బాగున్నదా? ఇవాళ మంత్రివర్గంలో ఒక మాదిగ లేడు, దళిత గిరిజనులకు ఎక్కడ మర్యాద లేదు. అట్లాంటి పరిస్థితిలో ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఉంది. మరి ఇవాళ మీరు ఆలోచన చేయండి, ఇక్కడున్న మిత్రులు మా నల్లమల బిడ్డలు ఉన్నారు, నేను మీ బిడ్డను, నల్లమల బిడ్డను, ఈ పాలమూరు బిడ్డను, ఈ మట్టిలో పుట్టిన, ఈ మట్టిలో తెస్తా, ఈ మట్టి కోసమే బతుకుతా, ఇక్కడి ప్రజల కోసం సేవ చేసే అవకాశం ఉంది. మీ బిడ్డగా సోనియా గాంధీ గారు ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నన్ను నియమించింది. ఇవాళ ఈ రాష్ట్రంలో 119 శాసనసభ్యులు ఎవరు ఎమ్మెల్యేగా నిలబడ్డాలన్నా మీ బిడ్డ ఒక్క సంతకం పెడితే బీబాం వస్తుంది, అది నల్లమల అడవిలో కొండరెడ్డిపల్లిలో ఉన్న ఎంత పెద్ద నాయకుడైనా ఇక్కడికి వచ్చి బీబాం తీసుకుపోయే అధికారం శ్రీమతి సోనియా గాంధీ గారు నాకు ఇచ్చారు. ఇవాళ మల్లికార్జున్ ఖర్గే గారు మన హైదరాబాద్ రాష్ట్రానికి సంబంధించిన ఒక దళిత బిడ్డ, ఇవాళ ఏఐసిసి అధ్యక్షుడైండు, ఇవాళ సిఎల్పి నాయకులుగా ఒక దళిత బిడ్డ చదువుకున్నవాడు యువకుని మల్లు మల్లు బట్టి విక్రమార్క గారిని ఇవాళ కాంగ్రెస్ పార్టీ సిఎల్పి నాయకులు చేసింది. ఇవాళ నేను అడుగుతున్న మా సోదరుని, టిఆర్ఎస్ పార్టీలా దళితునికి మంత్రి ఇవ్వలేదు, ముఖ్యమంత్రి స్థానం మోసం చేసినావు, నీ పార్టీ అధ్యక్ష పదవి ఇస్తావా? ఏదైనా ఇచ్చే అవకాశం ఉందా? మీరు ఆలోచన చేయండి. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు దళిత బిడ్డున్నాడు, పంజాబ్ కు దళితుని ముఖ్యమంత్రిని చేసింది, ఇవాళ తెలంగాణకు సిఎల్పి నాయకుని దళితుని చేసింది. బలరాం నాయక్ మా సోదరుణ్ణి లంబాడ బిడ్డను ఒక్కసారి ఎంపీగా గెలిస్తే కూడా సోనియా గాంధీ గారు కేంద్ర మంత్రిని చేసింది. ఇవాళ దళితుల గిరిజనుల పార్టీ, ఇవాళ దొరలకు టిఆర్ఎస్ ఉంది, పెట్టుబడిదారులకు బీజేపీ ఉంది,
కానీ దళిత గిరిజనులకు కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇవాళ ఈ పార్టీ మీది, ఈ పార్టీ మీది, ఈ జెండా మీది, ఈ గద్దె మీది, మీకోసం ఉన్న వేదికను మీరు కాపాడుకోండి. ఇవాళ ఈ రాష్ట్రంలో విద్యార్థుల సంగతి వదలండి. మన పాలమూరు బిడ్డ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ ఆఫీసర్ ఉంటే అట్లనే ఆయనను కూడా గొంతు మీద కాలు పెట్టి తొక్కడానికి పోతే ఉద్యోగం రాజీనామా చేసి కేసీఆర్ ముఖం మీద కొట్టి బయటకు వచ్చిండు. పాలమూరు బిడ్డ దళిత బిడ్డల యొక్క పౌరుషాన్ని చూపించండు. అక్నూర్ మురళి అనే ఐఏఎస్ ఆఫీసర్ ఒక దళిత బిడ్డ ఉద్యోగం సరిగ్గా ఇవ్వకపోతే, పేదల సంక్షేమం చేయకపోతే ఐఏఎస్ ఆఫీసర్ కాగితం తీసి కేసీఆర్ ముఖం మీద కొట్టి ఒక ఐఏఎస్ ఆఫీసర్ వచ్చిండు. కృష్ణ ప్రసాద్ అనే ఐపీఎస్ ఆఫీసర్ మాదిగ బిడ్డ డీజీపీ అయ్యేది ఉంటే ఇయ్యకపోయి అవమానించండు. ఒక ప్రదీప్ చంద్ర అని దళిత బిడ్డ చీఫ్ సెక్రటరీగా ఉంటే 3 నెలలకే అతని పదవి నుంచి పోయిండు. కనీసం అతని పదవీ విరమణ మర్యాద పూర్వకంగా కూడా చేయలే. ఇవాళ నేను అడుగుతున్నా, మందకృష్ణ మాదిగను 3 నెలలు జైల్లో పెట్టిండు, ప్రవీణ్ కుమార్ ఉద్యోగం తీసిండు, అక్నూర్ మురళి ఉద్యోగం చేసిండు, ప్రదీప్ చంద్రను అవమానించిండు, ఇట్లా చెప్పుకుంటూ పోతే 100 ఉదంతాలున్నాయి. వాళ్ళ నాయకు గొంతు మీద కాలు పెట్టి తొక్కిండు, మా మిత్రుడు రాముల్ని ఈపులు వాళ్ళగా కొట్టిండు. ఇంతకంటే అవమానం ఏమన్నా ఉందా అని నేను అడుగుతున్నా. ఇవాళ ఈ తెలంగాణ సమాజంలో 18% దళితులు, 12% గిరిజనులు, 30% ఓట్లు మీవి ఉన్నాయి. ఓట్లు మీవి, సీట్లు మీవి, గద్దె మాత్రం దళితు చంద్రశేఖర్ రావుదా. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకే మిత్రులారా, మీ పాలమూరు బిడ్డగా, మీ వాడిగా, మీ సోదరుడుగా, మీలో ఒకడిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చినారు. ఇవాళ ఈ జిల్లాలో 14కు 14 సీట్లు కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. ఆయన అన్నాడు రాష్ట్రంలో 21 అని కాదు బిడ్డ, గుర్తుపెట్టుకో, రాసి పెట్టుకో. ఇవాళ ఈ బిజినపల్లి గడ్డ మీద నుంచి చెప్తున్నా, ఈ పాలమూరులో 14కు 14 సీట్లు గెలిచి ఈ రాష్ట్రం మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసే బాధ్యత నాది. దళితుని చేసినా, గిరిజనుని చేసినా, ఏ పేదవాడిని చేసినా, ఎవరిని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించినా వారిని ముఖ్యమంత్రి కుర్చీలో పల్లకిలో మోస్తున్న భుజాల మీద తీసుకెళ్లి ఆ కుర్చీలో కూసబెట్టే బాధ్యత నేను తీసుకుంటా. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో సమన్వయం చేసుకొని సమస్యలు పరిష్కరించుకొని పేదోళ్ళు కష్టాలలో ఉన్నారు, వాళ్ళకు అండగా నిలబడడానికి ఏ త్యాగం చేయడానికైనా మేమందరం సిద్ధంగా ఉన్నాం. ఇవాళ ఇంతమంది ఇంతమంది నాయకులు మొత్తం తెలంగాణ మొత్తం తరలి ఇవాళ ఈ బిజినపల్లికి వచ్చింది. అంటే ఒక్క పేదవాడికి కష్టం వస్తే ఇంతమంది వచ్చారు. కానీ చంద్రశేఖరరావు గారు ఇంటికాడ ఏ పేదోడికన్నా ప్రగతి భవన్లకు అడిగేయడానికి అవకాశం ఉందా? మీరు ఆలోచన చేయండి. అందుకే మిత్రులారా, మా పెద్దలు చెప్తున్నారు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కు దండయ్యనోడు, జయంతులు వర్ధంతులు నిర్వహించనోడు ఇవాళ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యిండు. ఇంతకంటే అవమానం పేదోళ్లకు ఉంటుందా? ఆలోచన చేయండి. అందుకే మిత్రులారా, ఆనాడు రజాకర్లను తరిమిన చరిత్ర ఉంది. ఈనాడు సమైక్య పాలనలో, ఉమ్మడి పరిపాలనలో వాళ్ళందరినీ కూడా పొలిమేరులు దాటే వరకు తరిమిన చరిత్ర మనకున్నది. ఇంత గొప్ప చరిత్ర ఉన్న మనం రేపు భవిష్యత్తులో చంద్రశేఖరరావు గారిని ఓడించలేమా అని నేను మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే మిత్రులారా, ఇవాళ మనమందరం ఏకమై మనందరం కలిసికట్టుగా దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, బడుగు బలహీన వర్గాలు, అన్ని సామాజిక వర్గాలు చైతన్యంతో కట్టగట్టుకొని ఇవాళ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. గెలిపించడానికి మీరందరు సిద్ధమా అని నేను అడుగుతున్నా. మీరందరు సిద్ధమా? మీరందరు సిద్ధమా? మీరందరు సిద్ధమా? మీరందరు సిద్ధమా? మీరందరు సిద్ధమా? సిద్ధమన్న వాళ్ళందరు చేతులు పైకెత్తండి. జై కాంగ్రెస్! జై జై కాంగ్రెస్! ధన్యవాదాలు సోదరులారా.